स्किन केर अलगे हेयर केर नी शेयर चेयबोतुन्नानु अंड अदि कूडा ओक इंग्रीडियंट तो अन्नमाट सो अदि वच्चेसि अविसे गिंजलतो मंची फेस पैक अलगे हेयर पैक नी शेयर चेद्दाम अनुकुंटुन्नानु सो चाला बागा हेल्प अवुतायंडि अविसे गिंजलु इला उंटायि फ्लाक्स सीड्स अनि कूडा अंटारु मन हेयर की स्किन की अलागे हेल्थ की एला यूज अनेदी क्लियर गा स्टेप बाय स्टेप शेयर चेस्तानु वीडियो लो की एलबोये मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी मन चैनल नी मीरु फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकॉन एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु एप्पुडु वीडियो पोस्ट चेसिना मी वरकु नोटिफिकेशन वस्तुंदि मीरु मिस अवकुंडा चूसेयोच्चु अविसे गिंजलु इला उंटायंडी सेम मन की दोस वितनाल लागे कनिपिस्तायि इंदुलो मन हेयर की स्किन की कावाल्सिन विटामिन ई विटामिन बी अलागे ओमेगा 3 फैटी एसिड्स पुष्कलंगा उंटाई अंदुकोसमे मन हेयर पैना अलागे स्किन पैना एटुवंटी अनुमानम लेकुंडा हैप्पीगा यूज चेयोच्चु ई अविसे गिंजल्नी मन हेयर पैना स्किन पैना यूज चेयालंटे फर्स्ट जेल फॉर्म लोकी तीसुकुरावाली सो आ प्रोसेस चाला चिन्नगा उंटुंदी इप्पुडु चूद्दामु मुंदुगा स्टव पैना ओक स्टील बाउल पेट्टुकोनी अंदुलो कोद्दिगा वाटर याड चेसी हीट चेसुकोवाली आ वेड़ी नीलल्लो इप्पुडु फ्लाक्स सीड्स अनेवी वेयालन्नमाट अविसे गिंजल्नी याड चेसी ओक 5 मिनट्स पाटु मीडियम फ्लेम लो वाटिनी हीट चेसामंटे मनकी जेल लागा फॉर्म अयिपोतुंदी कोद्दिगा चल्लारिन तर्वात जेल नी मनमु सेपरेट चेयालंडी ओक क्लॉथ हेल्प तो इला कंटेनर लोकी वडकट्टुकोवालन्नमाट सो चाला सिंपल प्रोसेस अंडी इक्कड नेनु एमंटे वीडियो कोसम कोद्दिगा वेड़गा उन्नप्पुडे इला क्लॉथ लो वेसानु सो नेनु गट्टिगा प्रेस चेयडानिकी अवलेदन्नमाट కొద్దిగా చల్లారిన తర్వాత బాగా చల్లారినా పర్లేదు సో అప్పుడు మాత్రమే ఇలా వడకట్టడానికి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్లాక్స్ సీడ్స్ నుంచి జెల్ ఎలా ప్రిపేర్ చేసామో ఇప్పుడు ఈ జెల్ ని ఫేస్ కి అలాగే హెయిర్ కి ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకొని అందులోకి విటమిన్ ఇ క్యాప్సూల్ ఒకటి వేసుకోవాలన్నమాట సో విటమిన్ ఇ క్యాప్సూల్ లోపల కూడా మనకి జెల్ లాంటి లిక్విడ్ అనేది ఉంటుందండి కొంచెం ఆయిలీ ఆయిలీ గా ఉంటుంది అది మన స్కిన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టూ కాంబినేషన్ మన స్కిన్ ని క్రిస్టల్ క్లియర్ చేస్తుంది అలాగే గ్లోయింగ్ గా ఉంచుతుంది మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం ఆల్్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లాక్సేజ్ జెల్ లోకి మనం రెగ్యులర్ గా యూస్ చేసే ఆయిల్ ఏదైనా పర్లేదండి 1 లేదా 2 టీ స్పూన్స్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుంది ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఏ హెయిర్ ప్యాక్ అయినా మన హెయిర్ కి అప్లై చేసుకునే ముందు చక్కగా హెయిర్ ని టాంగిల్ ఫ్రీ చేసుకోవాలండి చిక్కులు లేకుండా దూకోవాలన్నమాట తర్వాత మన హెయిర్ పాయల్ తీసుకుంటూ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి సో హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు చక్కగా నిదానంగా మర్దన చేసుకోవాలి ఇలా చక్కగా మసాజ్ చేసుకున్నట్లయితే మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అలాగే మన హెయిర్ అనేది లాంగ్ గా పెరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట హెయిర్ ప్యాక్ అప్లై చేసిన 45 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలన్నమాట రిజల్ట్స్ ఎలా ఉంటాయి వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఇప్పుడైతే మన ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ ఫేస్ ప్యాక్ అనేది నా ఫేవరెట్ అండి ఎందుకంటే ఇది అప్లై చేసుకునేటప్పుడు ఎంత సాఫ్ట్ గా ఉంటుందో తెలుసా సో ఆఫ్టర్ వాష్ కూడా మన స్కిన్ అనేది చాలా స్మూత్ అవుతుంది చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట సో మంచి మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ ఈ ఫేస్ ప్యాక్ మన ఐస్ కి కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందండి మన ఐస్ అనేవి చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి ఫేస్ ప్యాక్ అప్లై చేసిన 15 మినిట్స్ తర్వాత మన ఫేస్ వాష్ చేసుకున్నామంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయండి ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది హెయిర్ కి అలాగే స్కిన్ కి ఎలా యూస్ అయ్యింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను కదా సో ఆఫ్టర్ యూస్ నా హెయిర్ కానివ్వండి నా ఫేస్ కానివ్వండి చాలా షైనీగా స్మూత్ గా ఉంది సో మీరే చూస్తున్నారు కదా అండ్ 100% బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ వల్ల మీరు కూడా ట్రై చేయండి అంతే కాదండి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల బోలెడని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కి ఇవి బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట అండ్ అలాగే అనీమియా తో బాధపడే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వ్యూ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై